మీకు ఈ ప్రకటన గ్రంథం గురించి ఇచ్చినటువంటి ఫ్లయర్ నేను చూశానంటే అడ్వర్టైజ్మెంట్, దాంట్లో ఒక చిన్న మార్పు ఉంటే బాగుండేది. నేను ఆరంభంలో చెప్పాను, అయితే ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. మనకున్నటువంటి ఈ 2 రోజుల్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, దేవుని యొక్క అంతిమ యుద్ధానికి సంఘం యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ చర్చ్ ఇన్ ద ఫైనల్ వార్ఫేర్, ఇది నేను అనుకున్నది. కాబట్టి 22 అధ్యాయాలు నేను వివరించను. ప్రాథమికంగా మొదటి 3 అధ్యాయాల్ని నేను మీకు వివరిస్తాను. ఈ మొదటి 3 అధ్యాయాల్లో దేవుని యొక్క సంఘము దేవుని యొక్క రాకడకు ఎలాంటి పాత్రను పోషించాలి. అయితే ప్రకటన గ్రంథం గురించి మీకు పరిచయాన్ని ఇస్తాను, మొత్తం 22 అధ్యాయాల పరిచయాన్ని ఇస్తాను. ఈ పరిచయంలో ప్రాథమికంగా ఈ 3 అధ్యాయాల్ని మనము ఈ 2 రోజులు ధ్యానం చేస్తాం. మీకు సమయం కూడా ఇస్తాను, మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కనుక లేవనెత్తడానికి, దాన్ని మనం కలిసి తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం విషయంలో చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు అంటే ఒక వచనాన్ని ఒక వ్యక్తి, నేను ఇలా అర్థం చేసుకుంటున్నానంటే ఇంకో వ్యక్తి దానికి భిన్నంగా వివరణ ఇచ్చి నేను చెప్పేది రైటు అని వాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఖచ్చితమైనటువంటి రుజువులు ఉన్నాయి, కొన్ని కొన్ని విషయాలు మనము అలా ఆలోచించి వదిలేయాల్సినవిగా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ప్రాథమికంగా ప్రకటన గ్రంథం ధైర్యాన్ని ఇవ్వడానికి ఇచ్చింది కానీ భయాన్ని కల్పించడానికి ఇచ్చింది కానే కాదు. అది మొదట మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రకటన గ్రంథం ధైర్యాన్ని ఇవ్వడానికి ఇచ్చింది కానీ భయాన్ని కల్పించడానికి కాదు. కాబట్టి ముందు మీకు ప్రకటన గ్రంథం గురించి పరిచయాన్ని ఇస్తాను, అంటే అసలు ఏ పరిస్థితుల్లో రాశారు, దీంట్లో ఉన్నటువంటి మూల అంశాలు ఏంటి అనేది మనం నెమ్మదిగా ఆలోచిద్దాం. మనందరికీ తెలిసినట్లుగా ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు రాశాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని అందించడానికి ఏ వ్యక్తి ద్వారా ఎలాంటి వాక్యము అందిస్తే బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు. ఉదాహరణకి కొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలు ఉన్నారు చూసారా, పౌలు కానీ, పేతురు కానీ, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కనుక చూసినట్లయితే వాళ్ళకున్నటువంటి వ్యక్తిత్వము, దేవుడు వాళ్ళని పిలిచినటువంటి సమయము, దేవుడు వాళ్ళని వాడుకున్నటువంటి విధానం, ఈ 3 పొంతనున్నట్లు మనకు అర్థమవుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు చాలా దుడుకుతనం కలిగిన వాడు. దేవుడు పేతురుని ఎప్పుడు పిలిచాడంటే వలేస్తున్నప్పుడు పిలిచాడు, అది ఆయనకి పిలుపు వచ్చింది. మొదట ఆయన దుడుకుతనం కలిగిన వాడు, వలేస్తున్నప్పుడు పిలిచాడు. పేతురుని ఎక్కడ వాడుకున్నాడు? సంఘాన్ని ఆరంభించడానికి వాడుకున్నాడు. ఇనాగరేషన్, సంఘాన్ని ఇనాగరేట్ చేయడం. వల దేనికి సాదృశ్యం? చేపలు పట్టడానికి సాదృశ్యం. దుడుకుతనం దేనికి అవసరం? భయం లేకుండా ముందుకెళ్ళిపోవాలి, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. పేతురు ఎలా ఉంటాడంటే ముందు వాగేస్తాడు, తర్వాత ఆలోచిస్తాడు నేను మాట్లాడింది కరెక్టా కాదా అని. అది ఆయన తత్వం, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం అది. అయితే ఆ వ్యక్తిత్వం చెడ్డది అని నేనేం వాదించట్లా. అయితే దేవుడు ఆ వ్యక్తిత్వాన్ని ఇలా వాడుకున్నాడు, సంఘాన్ని ఆరంభించడానికి, ఇనాగ్రేట్ చేయడానికి వాడుకున్నాడు. దుడుకుతనం కలిగిన వాడు కదా, దెబ్బలు తినేవాడు, చాలా దెబ్బలు తిని ఇతరుల చేత ఆదరణ పొందాడు. ఇతరుల చేత ఆదరణ పొందినటువంటి పేతురు తాను రాసినటువంటి పత్రికలు ప్రాథమికంగా ఆదరించడానికి. నీరో చక్రవర్తి కాలంలో ఆది సంఘస్థులను భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని పవిత్రపరచడానికి చేశాడు ఇది. కాబట్టి ఇది పేతురు గురించి, ఆయన దుడుకుతాను, ఆయన్ని పిలిచినటువంటి సమయం, ఆయన వాడుకున్నటువంటి విధానం. 2 వ్యక్తి ఆలోచిద్దాం. పేతురికి కరెక్ట్గా భిన్నమైన వ్యక్తి ఎవరంటే పౌలు. పౌలు ముండోడు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముండోడు. ముండోడు అంటే ఏంటంటే తాను ఒక మాటని పట్టుకుంటే దాని నుంచి పక్కకు రాడు, ఒక పట్టాన్ని రాడు. ఒకవేళ వచ్చాడనుకోండి మళ్ళీ వెనక్కి తీసుకురాలేం, అంటే త్వరగా నమ్మడు, నమ్మితే జారిపోడు.
స్థిరంగా ఉంటాడనమాట. అది ఆయనకున్నటువంటి గుణం. ఇంగ్లీషులో వీటికి పేర్లు పెట్టారనమాట. పేతురుకున్నటువంటి గుణాన్ని కొలరిక్ అంటారు. కొలరిక్ అంటే దుడుకుతనం. అయితే మన పౌలు భక్తుడుకున్నటువంటి గుణాన్ని ఫ్లెగ్మాటిక్ అంటారు. ఫ్లెగ్మాటిక్, స్థిరంగా ఉంటాడు. ఆయన మాట్లాడితే నిదానంగా ఉంటుంది, మాట్లాడితే కనుక ఖచ్చితమైనటువంటి మాట అనమాట. సరే, యేసుప్రభు వారు పౌల్ని ఎలాంటి పరిస్థితిలో పిలుచుకున్నాడు? పౌలు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రబోధించడానికి మనుషులను చంపడానికి వెళ్ళిపోతున్నాడు డమస్కస్ మార్గ్. అప్పుడు పిలుచుకున్నాడు అంటే ఏ టైంలో పిలిచాడని మనం అర్థమవుతుంది. ఆ విధంగా పిలిచినటువంటి పౌలుని ప్రాథమికంగా ఎందుకు వాడుకున్నాడు? క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఈ స్తంభాలు, ఈ బిల్డింగ్కి ఎంత ముఖ్యమో పౌలు రాసినటువంటి పుస్తకాలు కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ పౌలు రచనలు కనుక తీసేస్తే కొత్త నిబంధన లేదు ఇక. సో సంఘాన్ని స్థాపించడానికి ఆయన వాడుకున్నాడు. ఆరంభించడానికి పేతుర్ని, స్థాపించడానికి పౌల్ని. సరే, యోహాన్ని ఎప్పుడు పిలుచుకున్నాడు? యోహాన్ ఎలాంటోడు? యోహానుకున్నటువంటి గుణాన్ని తెలుగులో అయితే ముచ్చోడు అంటారు. ముచ్చోడు అంటే ఏంటి తెలుసా? ఓ మూలలో కూర్చొని ఉంటాడు, మాట్లాడు ఎవరితో, అలా మౌనం, అరే చెప్పరా అంటాడు, అంతే, ఎక్కువ మాట్లాడు. అది యోహానుకున్నటువంటి గుణం. ఇంగ్లీష్లో అయితే దాన్ని మెలాంకలిక్ అంటారు. అది ఆయనకున్నటువంటి గుణం, మెలాంకలిక్. అయితే యోహాన్ని ఎప్పుడు పిలిచాడు? పిగిలిపోయినటువంటి చేప వలల్ని బాగు చేసుకుంటుంటే పిలిచాడు. అది యోహాన్ని పిలిచినటువంటి విధానం. వలాస్తుంటే పిలిచాడు పేతుర్ని, ఆరంభించడానికి వాడుకున్నాడు. చంపడానికి వెళ్తున్నటువంటి పౌల్ని పిలుచుకున్నాడు, స్థాపించడానికి వాడుకున్నాడు. మరి యోహాను పిగిలిపోయినటువంటి వలల్ని బాగు చేసుకుంటున్నప్పుడు పిలిచాడు. ముచ్చోడు ఆయన ఎందుకు వాడుకున్నాడు? జారిపోయిన క్రైస్తవుల్ని వెనక్కి తీసుకురావడానికి వాడుకున్నాడు, జారిపోయిన క్రైస్తవుని. అందుకనే యోహాను రచనలన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ రాసి సప్పబడైపోయిన తర్వాత ఈయన మొదలుపెట్టాడు. మనకు మూడు సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లోక. వీళ్ళ ముగ్గురు క్రీస్తు శకం 60 లోపులు పూర్తయిపోయినాయి. వాళ్ళ ముగ్గురు కూడా యేసుప్రభు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏం చేశాడు, ఇది రాశాడు. వాళ్ళు రాసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత 30 ఏళ్ళకి ఈయన మొదలుపెట్టాడు సువార్త రాయటం. ఈయన ఎందుకు సువార్త రాశాడు? యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అవన్నీ అందరికీ తెలిసిపోయాను, నేను అయ్యేమి రాయను, ఆయన ఎవరో మీకు రాస్తా, ఆయన దేవుడు, అది నమ్మాలి మీరు, అది ఆయన ఎక్కడం. కాబట్టి యోహాను జారిపోయిన వాళ్ళు, అనుమానాలు ఉన్నవాళ్ళు, ఎటల్లాలో తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఆయన రచనలన్నీ కూడా రాశాడు. యోహాను మొత్తం 5 పుస్తకాలు రాశాడు. ఈ 5 పుస్తకాలు 3 జాతులకు చెందినాయి. 3 జాతులు. మొదటిది సువార్త. ఈ సువార్త గతానికి చెందింది. సువార్త గతానికి చెందింది. పత్రికలు ప్రస్తుతానికి చెందినవి. ప్రకటన గ్రంథం భక్తికి చెందింది. సువార్త గతానికి చెందింది అని ఎందుకన్నాను? యేసుప్రభు వారు వచ్చారు, చనిపోయారు, 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయారు. అది సువార్త, అది అయిపోయింది. అది మన పునాది, అది మన పునాది, అది గతం. ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చాడంటే ఆ పునాది మీద ఉండాలి. యోహాను సువార్త ప్రతి క్రైస్తవుడికి పునాది. ఒక 25-30 సంవత్సరాల క్రితం వరకు కూడా చాలా దేశాలలో బైబిల్ మొత్తం పంచలేమనుకుంటే, కొత్త నిబంధన అంతా ఇవ్వలేమనుకుంటే, ఎవరికైనా సులభతరంగా బైబిల్లో ఉన్న సందేశం ఇవ్వాలంటే యోహాను సువార్త ఇచ్చేవాడు. ఇది చదువుకోండి రాదు. నా చిన్నప్పటి వరకు కూడా యోహాను సువార్త పంచిపెట్టేవాడు. ఎందుకంటే అది ఒక్కటి చదివితే బైబిల్లో ఉన్నటువంటి విషయాల యొక్క సారాంశం వచ్చేస్తుంది అనేది నమ్మకం అన్నమాట. అది మన పునాది. ఇక పత్రికలు 3 ఉన్నాయి కదా, 1 యోహాను 2 యోహాను 3. ఈ 3 పత్రికలు మన ప్రస్తుతానికి సంబంధించింది. మన జీవితం ఎలా జీవించాలి, అది డాక్ట్రిన్, సిద్ధాంతం. అయితే ఇది మన జీవిత విధానం, మన డూయింగ్స్. ఇది పత్రికలు, 3 పత్రికలు.
ఇక ప్రకటన గ్రంథం మన భవిష్యత్తు, అంటే మన గురి. ఇది మన పునాది, ఇది మన జీవితం, అది మన గురి. ఈ విధంగా తన మూడు రకాలైనటువంటి పుస్తకాలు క్రైస్తవ్యానికి కావలసినటువంటి అన్ని కోణాలను చూపించినట్లు మనం చూస్తాం. ఒక మహాభక్తుడు వాల్వుడ్ అనేటువంటి ఆయన యోహాను రాసినటువంటి పుస్తకాలన్నింటిని చక్కగా విభజించి ఈ విధంగా రాశాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త బిలీవ్ అనే మాట మీద ఉంటుందంట. విశ్వాసం, తెలుగులో అయితే విశ్వాసం, ఇంగ్లీష్లో అయితే బిలీవ్. యోహాను సువార్త ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవం ఉంటుందని. ఇది అది మూల వచనం, బిలీవ్, విశ్వాసం. ఇక పత్రికలు ఎందుకు రాశాడంటే, బీ అష్యూర్డ్, తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే. తెలుగులో నేను దానికి ఏమన్నానంటే విధేయత. అదేమో విశ్వాసం, ఇదేమో విధేయత. ఈ విధేయతకి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా ఈయన ఎందు విశ్వాసం ఉంచితే కనుక నీ జీవితంలో జరిగేది ఇది, నీకు నిత్య జీవం ఉన్నదని తెలియాలని ఈ విషయాలు రాసిన. బీ అష్యూర్డ్. ఇది పత్రికల యొక్క సారాంశం. ఇక ప్రకటన గ్రంథం, అది ఎందుకు రాశాడు? బీ రెడీ. దానికి నేను తెలుగులో ఏమని టైటిల్ ఇచ్చానంటే విజయం. అది మన విశ్వాసం, అది మన పునాది, ఇది మన విధేయత. దీన్ని మనం అనుకరించాలి. విజయం, ఖచ్చితంగా అక్కడికి వెళ్తున్నాం. విజయము అనే దాన్ని నేను ఎట్లా వర్ణిస్తానంటే, జాగ్రత్త వినండి, రెండు రకాలైనటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక రకమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే సస్పెన్స్. సస్పెన్స్ అంటే ఏంటంటే, పాటల పోటీలు జరిగాయి, అర్థమైందా? ఈ పాటల పోటీల్లో ఎవరు ఫస్టో ఎవరు సెకండో తెలియదు మనకి, అందరూ కూర్చున్నారు. అప్పుడు సస్పెన్స్, ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది, సెకండ్ ఎవరి పేరు వస్తుంది, థర్డ్ ఎవరి పేరు వస్తుంది. ఇది ఒక రకమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. రెండో రకమైన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇదేంటి తెలుసా? నీకు తెలుసు అయినప్పటికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. ఎలా అంటే, పరుగు పందెంలో గెలిచిన వాళ్ళు ఎవరో తెలిసిపోయింది కదా, అందరూ కూర్చున్నారు, ఇప్పుడు ప్రైజెస్ అన్నారు. అయితే ఒక చిన్న మాట, పరుగు పందెంలో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నువ్వు ఆడియన్స్లో కూర్చున్నావు, నువ్వు ఫస్ట్ అని నీకు తెలుసు, నీ పేరు పిలుస్తున్నారంటే నీకు ఎలా ఉంటుంది? చిన్నపిల్లలైతే ఆసక్తికరంగా ఉంటుందా లేదా, ఆనందంగా ఉంటుందా లేదా, ఆతృత ఉంటుందా లేదా? అర్థమైందా? పరలోకంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాంటిది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, పరలోకంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాంటిది. నీకు ప్రైజ్ వచ్చింది కానీ అక్కడ చెప్తారు అంతే, నీకు తెలుసు ప్రైజ్ వచ్చిందని. ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు ప్రతి విశ్వాసిలో కలగాల్సినటువంటి అనుభూతి అది. ఒకవేళ అలాంటి అనుభూతి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు లేకపోతే, బహుశా నీకు ప్రైజ్ వచ్చిందని నీకు తెలియదేమో, అష్యూరెన్స్ లేదేమో, నీది ప్రైజ్ అని నీకు విశ్వాసం లేదేమో. విశ్వాసం ఉంటే, విధేయత ఉంటే విజయము నీదే అనే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదండి, విశ్వాసం ఉంటే, విధేయత ఉంటే విజయము నీదే. కాబట్టి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆతృత ఉంటుంది. జస్ట్ ఆలోచించండి, ఈ గ్రౌండ్లో కాంపిటీషన్స్ జరిగినాయి, ఈ హాల్లో మీకు ప్రైజులు ఇస్తున్నారు, అందరూ హాల్లోకి నడుచుకుంటూ వస్తున్నారు. ప్రైజ్ సంపాదించిన వాడు హాల్లోకి ఎలా నడుచుకొస్తాడు? మీకు అర్థమైంది కదండి. కాబట్టి విశ్వాసం ఉండి విధేయత ఉన్న వ్యక్తి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండాలి. మీకు అర్థమైంది కదండి. అందుకని యోహాను భక్తుడు అలా రాసుకుంటూ వచ్చాడనమాట. ఒకవేళ అలాంటి అనుభూతి మీకు కలగట్లేదంటే, ప్రకటన గ్రంథం చదువుతుంటే మీకు భయం కలుగుతుందంటే, మీకు ఆందోళన కలుగుతుందంటే, బహుశా మీ విశ్వాసంలో కానీ మీ విధేయతలో కానీ ఉండాల్సిన స్థాయికి రాలేదేమో. అందుకనే ప్రకటన గ్రంథాన్ని మనం ఆ విధంగా చూడాలి. ఓకే, అయితే ఇంకోటి చెప్తాను, యోహాను సువార్త రక్షణ గురించి జరిగిపోయింది. విశ్వాసుల విషయంలో సాల్వేషన్ అంటారు. పత్రిక పరిశుద్ధత గురించి, శాంక్టిఫికేషన్ ప్రస్తుతం జరిగేది.
అదేమో సాల్వేషన్ రక్షణ, ఇదేమో శాంక్టిఫికేషన్ పరిశుద్ధత. ప్రకటన గ్రంథం సావరినిటీ దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి, నా యందు విశ్వాసముంచు వారు నాతో ఉంటారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు పరలోకంలో ఉంటారు, దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో తీర్పు తీర్చబడిన వాళ్ళు, వాళ్ళకి స్థానము కల్పించింది. ఇవి మనం చూడగలుగుతాం. యోహాను సువార్తలో జీవాన్ని ప్రత్యక్షపరిచారు, లైఫ్ రివీల్డ్, జీవాన్ని ప్రత్యక్షపరిచారు. పత్రికల్లో లైఫ్ రిసీవ్డ్, జీవాన్ని పొందుకున్నాం. అక్కడ ప్రత్యక్షపరిచారు, ఇక్కడ పొందుకున్నాం. ప్రకటన గ్రంథంలో లైఫ్ రివార్డెడ్, అక్కడ జీవాన్ని మనం ఆస్వాదిస్తాం. ఎంత బాగుందో చూడండి, అక్కడ ప్రత్యక్షం, ఇక్కడ సొంతం, అక్కడ అనుభూతి. ఈ విధంగా యోహాను పరిపూర్ణంగా యేసు ప్రభు వారు ఒక విశ్వాసికి ఇవ్వాలనుకున్న ప్రతి అంశాన్ని ఇచ్చాడు. ఒక పండితుడు ఏమంటాడంటే, పౌలు భక్తుడు ఎక్కువ పుస్తకాలు రాశాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మోషే పాత నిబంధనలో ఒక విధంగా ఇశ్రాయేలీలకు పునాది అయ్యాడు, దాంట్లో అనుమానం లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు పునాది మోషే, కొత్త నిబంధనలో సంఘాలకి స్తంభాల వంటి వాడు పౌలు. కానీ పరిపూర్ణమైన ప్రత్యక్షత ఒక యోహాను ఒకడే ఇచ్చాడంటారు. పౌలు పూర్తిగా ఇవ్వలేకపోయాడు కొన్ని కొన్ని విషయాలు, యోహాను తక్కువే రాశాడు. తక్కువ రాసినప్పుడు కూడా ఆయన ఇచ్చినంత వివరణ ఇంకా బైబిల్ ఇంకెవరు ఇవ్వలేపారు. యేసు ప్రభు వారు పుట్టకు ముందు ఏంటి యోహాను రాశాడు, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. పుట్టకు ముందు ఆయన ఏంటో, పుట్టిన తర్వాత ఈ లోకంలో ఎలా ఉన్నాడో రాశాడు, చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో రాశాడు, నిత్యత్వంలో ఎలా ఉంటాడో ఈయన రాశాడు. కాబట్టి యోహాను పరిపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు యోహాను ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడో చూసాం, ఎప్పుడు పిలిచాడో చూసాం, ఆయన వ్యక్తిత్వం ఏంటో చూసాం, ఆయన రచనలు ఏంటో చూసాం, ఆయన అంతం కూడా చూద్దాం. అంతం అంటే శిష్యులు ఏ పరిస్థితుల్లో చనిపోయారో ఒకవేళ కనుక చరిత్ర చదివితే, వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళ యొక్క దేవుని పిలుపు దాంతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు వారు పేతురుతో అంటాడు, ఏది యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమంటాడంటే, పేతురు ఇప్పుడైతే నువ్వు యవ్వనుడివి, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తావు, ఒకరోజు నువ్వు నడవలేని పరిస్థితి వస్తుంది, నిన్ను ఎవడో ఒకడు ముక్కెళ్లాల్సి వస్తుంది, ఆ టైంలో నువ్వు చచ్చిపోయే చావు నాకు మహిమను తీసుకొస్తుంది అన్నాడు. నువ్వు చచ్చిపోయే చావు నాకు మహిమను తీసుకొస్తుంది. యేసయ్య ఏ నేపథ్యంలో ఆ పదాలు ఉపయోగించాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మూడు సార్లు అడిగాడు కదా, మూడు సార్లు బొంకిన దానికి మూడు సార్లు ప్రశ్నలేసి ఒక విధంగా సిగ్గు తీసినట్లు అయిపోయింది పేతుర్ని అందరెదురుగా. అలాంటి పరిస్థితుల్లో చాలా చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, కంగారపడద్దు ఇప్పుడు ఇలా ఉన్నావు, కానీ నీ చావు లేదా, ఆ చావు కూడా నాకు మహిమను తీసుకొస్తుంది. పేతురు యొక్క చావు ఆయన యొక్క పరిచర్యకి ఎంత దగ్గరగా ఉంటుందంటే, చాలా ముసలోడు, కొన్ని నెలల పాటు ఒక గదిలో పెట్టేశారు ఆయన, ఒక గదిలో, చిన్న గది, రోమ్ పట్టణంలో ఒక చిన్న గది, భూమిలో ఒక గుహలాగా ఉంటుంది అనమాట, దానిలో పెట్టి పైన మూత వేసేస్తారు, రోజుకొక్కసారి తీసి కొంచెం భోజనం లాంటిది ఏదేస్తారు. కొన్ని నెలల పాటు అక్కడ ఉండిపోయాడు, నెలల పాటు సూర్యకిరణాలు లేవు, స్నానం లేదు, ఏమీ లేదు, ఒళ్ళంతా కూడా కురుపులు, దుర్గం, దరిద్రంగా ఉంటుంది. అలాంటి పేతుర్ని బయట తీసుకొచ్చారు, తీసుకొచ్చి చక్రవర్తి దగ్గర తీసుకెళ్తున్నారు, రోమన్ చక్రవర్తి. రోమన్ చక్రవర్తి చివరగా, బాబు ఇప్పుడైనా వదిలేస్తావంటే, వదలను సార్, రే ఇన్ని సిలువేసేయండి రా అని అంటే, బాబు బాబు ఏ సిలువ అంటే నీకు భయం వేసిందా, లేదు సార్, మరి ఏంటి నీ మనం ఏంటి, నా మనం ఏం లేదు సార్, మా గురువు గారు సిలువేశారు కదా, మా గురువు గారిలాగా చచ్చిపోవడానికి నాకు ఇష్టం లేదు సార్, నాకంత స్తోమత లేదు, నాకంత స్థాయి లేదు, మీరు అనుమతిస్తే తిరగేసి సిలువేయండి సార్,
తిరగేసి మా గురువు గారిలాగా చచ్చిపోయే హోదా నాకు లేదు, స్తోమత లేదు. అంటే ఆ విధంగా చచ్చిపోతున్నప్పుడు ఆయన కోరుకున్న కోరిక లేదా? మామూలు కోరిక కాదు. మామూలుగా సిలువ మీద చచ్చిపోవటమే ఎంతో శ్రమ, ఎంతో శ్రమ. తిరగేసి సిలువేయటం అంటే ఆ శ్రమకి డబల్ అన్నమాట. ఎందుకంటే తిరగేసి మేకులు కొట్టేస్తే ముక్కులోకి రక్తం వచ్చి ఆగిపోయి ఆడక చిత్రహింసలకు గురై బిక్కిరి బిక్కిరై కోడిని పేకలా కోసేస్తే కిటకిటకిట కొట్టుకుంటుందే, ఆ విధంగా కొట్టుకొని 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 చచ్చిపోవాలి. అది జరుగుతున్నప్పుడు ముసలోడు ఆయన చావు అలాంటిది. ఇక పౌలు ఉన్నాడు చూసారా, ఆయన చంపిన విధానం రేపు చంపుతాం ఎల్లుండి చంపుతాం అని చాలాసార్లు చావు దాకా తీసుకెళ్ళి వెనక తెచ్చేశారు. పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ, నన్ను అందరూ వదిలేశారయ్యా, అయిపోయింది నా బతుకు అనుకున్నాను, ఇంకా నేను రేపు నన్ను సిలువేసేస్తారనుకున్నాను. అప్పుడు అంటాడు, ఆ సమయంలో నా పక్కన ఏసయ్య ఉండి నన్ను ఆదరించాడు. 4:7 చెప్తాడు, నా పక్కన ఏసయ్య ఉండి నన్ను ఆదరించాడు. సరే, చివరికి ఆయన ఎలా చంపారు, తీసుకెళ్లారు ఈ యొక్క తలకాయను లేదా మన మేకనో దేన్నో కోసినట్లు చెక్క మీద పెడతారు. అర్థమైంది, ఈ చెక్క వి ఆకారంలో ఉంటుంది చెక్క, దాని మీద తలకాయ పెడతారు. పెట్టి ఒక కత్తి తీసుకొని చెక్క ఇక్కడ దాకా ఉంటే కనుక ఇక్కడ కొడతారనమాట. కొడితే ఇలా తలకాయను కొడితే అలా కిందకి వెళ్ళిపోవాలి, అంటే తలకాయ ఊడి అవతలకి వెళ్ళిపడిపోవాలి ఒక్క దెబ్బతో. ఊడి ఇలా ఏలాడటం కాదు, అంత దూరం వెళ్ళిపడుతుంది. అది శిరాన్ని తలకాయను వేరు చేయటం అంటే. అలా ఒక్కసారి కొడితే తల అంత దూరం వెళ్ళిపడింది. చరిత్రకారులు చెప్పేది ఏంటనంటే, ఆయన తలకాయ ఇప్పుడు ఇక్కడ పెట్టి కొడితే తలకాయ పడితే 1, 2, 3 సార్లు బంతిలాగా దూకి పడిందంట తలకాయ. చాలా సంవత్సరాల వరకు మొదటిసారి తలకాయ ఎక్కడ పడిందో అక్కడి నుంచి వేడినీళ్ళు, రెండోసారి తలకాయ ఎక్కడ పడిందో అక్కడి నుంచి నులివెచ్చనీళ్ళు, మూడోసారి తలకాయ ఎక్కడ పడిందో అక్కడ చల్లనీళ్ళు, 3 స్ప్రింగ్స్ వచ్చాయంట చరిత్రలో చెప్తారు. ఇప్పుడైతే మనకు లేవు, కానీ చాలామంది చరిత్రకారులు ఒప్పుకున్నారు. ఆరిగన్ అనేటువంటి ఆయన, పాలికార్ప్ అనేటువంటి ఆయన, వాళ్ళ తాము రాసిన పుస్తకాలు ఆయన యొక్క చావుని అంత గొప్పగా రాశారు. బ్రూస్ మిల్నే అనేటువంటి ఆయన ఈ మధ్యకాలంలో ఒక బుక్ రాశాడు, దాంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. జాష్ మెక్డోవల్ ఆయన ఈ మధ్యనే వాట్ హ్యాపెన్ టు ద అపాజల్స్ అని ఒక పుస్తకం రాశాడు, దాంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క మరణం అంత భయంకరంగా ఉంది. సరే, పేతురు ఎలా చచ్చిపోయాడు చూసాం, పౌలు ఎలా చచ్చిపోయాడు చూసాం. అయితే యోహాను గురించి వచ్చేప్పటికీ, యోహాన్ని చంపడానికి చాలా విధాల ప్రయత్నం చేశారు, చాలా విధాలు. పాలికార్ప్ యోహాను గారి శిష్యుడు, ఆయన ఏమంటాడు తెలుసా, యోహాన్ని చంపడానికంట ఒక పెద్ద పాత్ర, పెద్దది పాత్ర, ఆ పాత్రలో నూనె పోసి ఆ నూనె ఉడుకుతుందంట. అంటే మనం గారెలు అయ్యేస్తాం చూసా, అలాగా నూనె మసులుతుంది. ఆ మసులుతున్న నూనెలో మనిషిని అలా వేస్తారు, పెద్ద డెక్ష. అంటే మనం గారేస్తే గారి నూనెలో ఎలా మునుగుద్దో అలాగ మనిషికి మునిగిపోతాడనమాట, నూనెలో పొంగిపోతున్నటువంటి నూనె. ఆ నూనెలో మనిషి వేస్తే ఏమవుతుంది, 2 నిమిషాల్లో ఫ్రై అయిపోవాలి, మనం చేపలు ఫ్రై చేసినట్లు అవ్వాలి. కానీ ఏం అవ్వలేదు, మనోడు మామూలు ఈత కొట్టినట్లు కొట్టేసి బయటకు వచ్చేసాడు. అర్థమైంది మీకు? అంటే ఇది పెద్ద విచిత్రమేం కాదు. అంటే విచిత్రం కాదని నేను ఎందుకు అంటున్నానంటే, దేవుని వాక్యం చదివే వాళ్ళకి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించకూడదు. ఎందుకని చెప్పండి రా, పాత నిబంధనలో షడ్రక మెషక్ అభెద్నుగోని నెబుకద్నెజర్ ఏమంటాడు తెలుసా, మంటని 7 ఇంతలు పెంచండ్రా అంటాడు. అంటే మామూలుగా ఉండే మంటని 7 ఇంతలు పెంచమన్నాడు. అంటే ఏంటి, ఎంత వేడి ఉండాలంటే అంత వేడి ఇంకెక్కడ దొరకకూడదు, అంత వేడిని సృష్టించమన్నాడు. ఎంత వేడి ఉందంటే ఎయ్యటానికి వెళ్ళినటువంటి మనుషులు ఆ వేడికి బూడిదైపోయారు. అదే కదా మనం బైబిల్లో చదివింది. అయితే వీళ్ళు మామూలుగా మూన్ వాక్ అంటూ ఉంటారు సార్, సాయంకాలం చల్లటి వాతావరణంలో పార్కులో తిరిగినట్లు తిరిగేసి వచ్చేసారు. పాత నిబంధనలో అగ్నిగుండములోకి వెళ్ళి బయటకు వచ్చేసారు, యోహాను మసులుతున్న నూనెలోంచి బయటకు వచ్చేసాడు. ఏం కాలేదు, ఒకసారి అలా జరిగింది. ఇంకోసారి ఏమైంది,
విషపురుగులు పాములు ప్రత్యేకంగా కొన్ని బావుల్లో పెంచుతారు. అవి ఎందుకు పెంచుతారంటే ఆ బావుల్లో పాములు తేళ్ళు విషపురుగులు ఉంటాయి. ఒక మనిషిని చంపేయాలనుకున్నప్పుడు దాంట్లో వేస్తారు, ఆ పాములన్నీ కాటేస్తే ఆ పురుగులన్నీ కుట్టేస్తే ఇడి చచ్చిపోతాడు. అదొక పద్ధతి. అయితే అలా వేసే ఆ పాములు పురుగులు ఏం చేయలే. ఇది కూడా మనకేం కొత్తదేం కాదు. ఏ అంటారేమో, పాత నిబంధనలో సింహాల బోన్లోకి ధాన్యాలు పంపించారు. సింహాల బోన్ అంటే మీరు ఏమనుకుంటారో తెలుసా, మన జూలోనో లేకపోతే సర్కస్లోనో ఓ బోను, ఓ బోన్లో సింహం ఉంటుంది అనుకుంటారు. ధాన్యాల్ని పడేసినటువంటి సింహాల బోన్లో ఒక సింహం కాదు, ఉండేది డజన్ పైన ఉంటాయి సింహాలు, డజన్ పైన. అది ఒక చిన్న గుహ కాదు, ఒక చిన్న గదిలాగా ఉంటుంది. ఆ సింహాన్ని కేవలం మనుషుల్ని చంపడానికి వాడతారు. అట్లా విపరీతమైన ఆకలితో ఉంటాయి, దాంట్లోకి మనిషిని పంపిస్తే ముక్కలు ముక్కలు చేసుకుంది అంటాయి. నేను మొన్న ఈ మధ్యనే బోట్స్వానా వెళ్ళా, ఆఫ్రికా ఖండం పైన, ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా పైన ఉంటుంది. అక్కడ ముసళ్ళు పెంచేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాను. ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ, ఆవిడ ముసళ్ళు పెంచుతుంది, ముసళ్ళు పెంచుతుంది. ఆవిడ దగ్గర 3500 ముసళ్ళు ఉన్నాయి, 3500 ముసళ్ళు. వాళ్ళు ముసళ్ళు ఎందుకు పెంచుతారంటే చిన్న చిన్న ముసల్ని వాళ్ళు తింటారు. ముసలి ఇక్కడ దాకా ఈ వెనక కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళకి పైన కట్ చేసి కింద భాగాన్ని తింటారు. ముసలి తోక చాలా రుచిగా ఉంటుంది, నేను కూడా తిన్నాను. అర్థమైందా, ముసలి తోక చాలా రుచిగా ఉంటుంది. ఇంత ముసలి మన భారత లెక్కల్లో ఇంత చిన్న ముసలి 70,000 ఉంటుంది, 70,000 చిన్న ముసలి, ఇంత ముసలి 70,000 ఉంటుంది. అలాంటి 3500 ముసళ్ళు ఉన్నాయి. ఆమె దగ్గర తల్లి ముసలు ఒకటి ఉంది, తల్లి ముసలి, అదే ఫస్ట్ ముసలు అంట. ఆ ఏరియాకి అదే రాజు, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో ఉంటుంది. అయితే ఆ రోజు ఒక కోతిని తీసుకొచ్చింది, కోతి, పెద్ద కోతి. ఆఫ్రికాలో బోట్స్వానాలో కోతుల్ని ఏనుగుల్ని చంపేయచ్చు, ఎవడు అడగడు. 100,000+ ఏనుగులు ఉన్నాయి కాబట్టి ఏనుగుని చంపేస్తే ఎవడు అడగడు. కోతులు కొన్ని 100,000 ఉంటాయి, చంపేస్తే ఎవరు అడగరు. అందుకని ఒక కోతిని చంపి ఇలా ఇసిరింది. ఆవిడ చెప్పింది అది బాస్ ఏరియాకి, అది ముట్టుకునేదాకా మిగిలిన ఏమి ముట్టుకోవంట, ఇలా ఇసిరింది మిగిలిన అన్ని ఎలాగో చూస్తున్నాయి. ఈ ముసలి చూసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది, వెళ్ళి ఒక చెయ్యి పట్టుకుంది, అంతే మిగిలిన అన్నీ టపటపట పట్టుకుంది. మీరు టైం కనుక కౌంట్ చేస్తే 60 సెకండ్లో కోతి లేదు, ఇంత పెద్ద కోతి 60 సెకండ్లో కోతి వేసామా ఇక్కడ అని మనకు అనుమానం రావాలి. తినిపడేసింది అంతే. ఒకటి ఒక కాలు తీసుకుంది, ఇంకోటి కాలు తీసుకుంది. ధాన్యాన్ని సింహాల బోన్లో వేస్తే 60 సెకండ్లో ఏ ఉండకు. అలాంటిది రాత్రంతా ఉన్నాడు దాంట్లో. ఆయన పొద్దునకి బయటకు వచ్చాడు. యోహాను అది అనుభవించాడు. ఆయనకేమవల, యోహాన్ని అన్ని విధాలా చంపాలనుకున్నారు. ఇంకా చివరికి ఈయన్ని ఇంకా చంపలేమరా బాబు అనుకొని ఒక ద్వీపంలో పడేశారు. ఈయన అక్కడైనా తిండి దొరక చచ్చిపోతాడని 18 నెలలు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన మళ్ళీ ముసల పాస్టర్గా క్రీస్తు శకం 103లో అని చచ్చిపోయాడు. క్రీస్తు శకం 103లో ఎఫసు అనేటువంటి పట్టణంలో ఆయన సమాధి చేశారు. ఎఫసు అనే పట్టణంలో. ఇప్పటికీ మీరు కనుక టర్కీ దేశానికి వెళ్తే టర్కీ దేశం రాజధాని పేరు ఇస్తాన్బుల్. ఇస్తాన్బుల్కి మనం ఉత్తరానికి వెస్ట్ సైడ్కి వెళ్తే కనుక మిలేతు అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణానికి పైకి వెళ్తే డెన్జిలి అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది, దాని పక్కన ఉంటుంది ఎఫసు. ఇదివరకు ఉండేది ఎఫ్ఎస్ అనే పట్టణం, ఇప్పుడు లేదు. అక్కడ మనకి ఇది యోహాన్ సమాధి, ఇది మరియమ్మ గారి సమాధి, మరియమ్మ గారు చనిపోకముందు ఈ గుహలో ఉండేవాళ్ళు అని కొన్ని చూపిస్తారు. ఒకవేళ ఎవరన్నా చూడటానికి వెళ్తే కనుక అక్కడికి వెళ్తే అవి చూపిస్తారు. అది పరిస్థితి.
యోహాను భక్తుడు నిండు నూరేళ్లు బతికి ముస్సలివాడిగా సహజంగా చనిపోయినటువంటి చివరి శిష్యుడు. ఇది యోహాను గారి చరిత్ర. ఆయన వ్యక్తిత్వం, ఆయన పిలుపు, ఆయన అంతం. యోహాను భక్తుడి యొక్క పరిచర్య మిగిలిన వాళ్ళంతా కూడా, ఇప్పుడు పౌలుని పిలిచారనుకోండి, పిలిచిన మరుక్షణమే పరిచర్య మొదలైంది. పేతుర్ని ప్రత్యేకించుకున్నాడు, పెంతుకోస్తు దినాన్నే పరిచర్య మొదలైపోయింది. కానీ యోహాను పరిచర్య వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. అర్థమైంది కదండి? అంటే అది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు నేను వంట వండేవాడిని అనుకోండి, మీరు ఉల్లిపాయలు కోసేవాళ్ళు అనుకోండి, ఈ సిస్టర్ వడ్డించేవాళ్ళు అనుకోండి, మీరు ఉల్లిపాయలు కోసేదాకా నాది స్టార్ట్ అవుతుంది, నేను వంట వండేదాకా మీరేం చేయలేరు. యోహాను భక్తుడు వడ్డించేవాడు అనమాట. పేతురు ఉల్లిపాయలు కోసేవాడు, పౌలేమో కూర వండేవాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సో దేవుడు వాళ్ళని ఆ విధంగా స్థిరపరిచాడు. మనము కొత్త నిబంధనని ఈ విధమైనటువంటి అవగాహన కలిగి ఉంటే కనుక బైబిల్ చదివే విధానం మారిపోతుంది, అనుభూతి మారిపోతుంది, ఆనందించగలుగుతాం, వావ్ దీని తర్వాత ఇది వచ్చింది అనేసి. సరే, ఇది అయిపోయిన తర్వాత అసలు యోహాను ప్రకటన గ్రంథం ఎక్కడ రాశాడు, ఏ పరిస్థితుల్లో రాశాడు చూద్దాం. ఓకే, రోమన్ చక్రవర్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. నీరో అని, అగస్టస్ అని, టాసిటస్ అని, ఇలాంటి వేరు వేరు చక్రవర్తులు వచ్చారు. టిబేరియస్ అని ఇలాంటి వాళ్ళు చక్రవర్తులు వచ్చారు. ప్రతి చక్రవర్తి కూడా క్రైస్తవుల్ని భయంకరంగా హింసించాడు. క్రైస్తవుల్ని ప్రేమించిన తొలి రోమన్ చక్రవర్తి ఎవరంటే కాన్స్టాంటైన్. క్రీస్తు శకం 313లో వచ్చాడు కాన్స్టాంటైన్. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా రోమన్ చక్రవర్తులు సుమారు 320 సంవత్సరాలు క్రైస్తవుల్ని చిత్రహింసలకు గురి చేశారు. ఒక్కొక్క చక్రవర్తి తనదైన శైలిలో క్రైస్తవుల్ని ఏడిపించేవాడు. ఒక్కొక్క చక్రవర్తి, ఒక చక్రవర్తి సింహాల బోన్లో పడేసేవాడు, ఒక చక్రవర్తి సిలువేసేవాడు, ఒక చక్రవర్తి, నీరో చక్రవర్తి తన శైలి ఏంటనంటే మనిషిని నూనెలో ఇలా ముంచి, అర్థమైందా, చెట్టుకేసి ఏలాడదీసి కింద అగ్గిపొల్ల వేసేవాడు. ఈ నూనె వంటుకుంటుంది కదా, ఆ అగ్గిపొల్ల అంటుకొని ఒళ్ళు కాలేదు. కాలుతుంటే మనం ఇలా ఇలా అరుస్తూ ఉంటాం కదా, దీపావళి పండుగ చేసుకునేవాడు. మనుషుల్ని కాల్చి దీపావళి పండుగలాగా చేసుకునేవాడు. గార్డెన్స్, తన యొక్క తోటలో కాలుతున్న మనుషుల మధ్యన నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అది ఆయన చేసేట. మనం కొంతమంది చక్రవర్తులు ఎవరిని వస్తున్నప్పుడు అటు ఇటు చిచ్చుబుడ్లు వేస్తారే, ఆ చిచ్చుబుడ్లు నడుచుకుంటూ వెళ్తాం అంటే గొప్ప ఫీలింగ్ ఉంటుంది. ఈయన కాలుతున్న మనుషుల మధ్యన ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అది నీరో చక్రవర్తి యొక్క పద్ధతి. అయితే డొమిటియన్, ఇంగ్లీష్లో గ్రీక్లో డొమిటియన్ అని రాశారు, తెలుగులో అనువదించినప్పుడు డొమిషియన్ అని అనువదించారు. కాబట్టి రెండు విషయాలు చెప్తున్నాను, ఇంగ్లీష్లో గ్రీక్ నుంచి రాసినప్పుడు డొమిటియన్ అని అన్నారు, తెలుగు పుస్తకాల వాళ్ళు ఎవరు రాసినా డొమిషియన్ అని రాశారు. ఈ డొమిషియన్ అనే చక్రవర్తి క్రీస్తు శకం 84 ఆ ప్రాంతం నుంచి 96-97 వరకు ఆయన రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. ఈయన పద్ధతి ఏంటనంటే, తనకి ఎవరైనా క్రైస్తవుల మీద కోపం వస్తే తీసుకెళ్ళి ఏ మనిషి జీవించిన దీవిలో పడేసేవాడు. ఆ టైంలో యోహాను మీద కోపం వచ్చి ఆ యోహాన్ని తీసుకెళ్ళి పట్మసు అనే ద్వీపంలో పడేశారు. పట్మసు, ఈ పట్మసు అనే ద్వీపం మన భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవులు లాంటివి. అండమాన్ నికోబార్ దీవులు బ్రిటిష్ పరిపాలన కాలం వరకు ఎందుకు ఉపయోగించేవాళ్ళు అంటే, ఈ దేశంలో మెయిన్ కంట్రీలో ఎవడైనా దొంగోడు ఉంటే, వాళ్ళ మాటలు వినని వాడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ నికోబార్ దీవిలో పడేసేవాళ్ళు. అక్కడే జైలు ఉంటుంది, ఇప్పటికీ దాన్ని మ్యూజియం లాగా చూపిస్తారు. అందుట్లో ఎందుకు పడేసేవాళ్ళు అంటే, అక్కడ పడేస్తే తప్పించుకొని ఎవడు రాలేడు, బతికినంత కాలం అక్కడే బతికి చచ్చిపోవాలి. ఒక విధంగా చెప్పాలంటే యావజ్జీవాగార శిక్ష అని అంటే అలాంటిది అన్నమాట. అదేవిధంగా ఈ ద్వీపంలో పడేసేవాళ్ళు, ఈ ద్వీపాల్లో. అలాంటి ద్వీపాల్లో ఒక ద్వీపం పట్మస్ ద్వీపం. ఈ పట్మస్ ద్వీపం మధ్యధరా సముద్రంలో ఉండేది.
మధ్యధర సముద్రం. గ్రీకు దేశానికి 70 కిలోమీటర్లు దక్షిణాన, 73 కరెక్ట్గా చెప్పాలంటే దక్షిణాన గ్రీకు దేశం మన టర్కీ దేశానికి కింద ఉండేది. టర్కీ దేశానికి కింద ఉన్న, టర్కీ దేశానికి దగ్గరున్న ఈ దీవి మాత్రం గ్రీసు దేశానికి చెందింది. అండమాన్ దీవులు బర్మాకి దగ్గర ఉంటుంది కొలం చూస్తుంటే, కానీ మనకి చెందింది అది. అలాగనమాట, ఇది టర్కీ దేశానికి దగ్గర ఉంటుంది కానీ గ్రీసు దేశానికి. చంద్రుడు ఆకారంలో ఉంటుంది. ఇది సుమారు 8 మైళ్ళు పొడవు. 8 మైళ్ళు పొడవు అంటే 12 కిలోమీటర్లు అనుకోవచ్చు. వెడల్పు 5 మైళ్ళు. థ్యాంక్ యూ. 5 మైళ్ళు వెడల్పు ఉంటుంది, 8 మైళ్ళు పొడవు ఉంటుంది. ఇది పద్మస్ ద్వీపం. ఈ పద్మస్ ద్వీపంలో యోహాను భక్తుడిని పడేసినప్పుడు, అప్పట్లో మనుషులు ఉండేవాళ్ళు కాదు, ఆ పద్మస్ ద్వీపంలో పడేయటంలో ఉద్దేశం ఏంటంటే అతను అక్కడ పడి చచ్చిపోతాడని, తిండి దొరక్క చచ్చిపోతాడని. అయితే ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తిని సింహాల బోన్లో వేస్తే 10 నిమిషాల్లో చచ్చిపోతాడు, నూనెలో ముంచి తగలబెడితే గంటలో చచ్చిపోతాడు, సిలువ మీద ఎక్కిస్తే 2 రోజులకి చచ్చిపోతాడు. అంటే చూడు చెప్తున్నాను, సింహాల బోన్లు వేస్తే 5 నిమిషాల్లో చచ్చిపోతాడు, నూనెలో ముంచి తగలబెడితే 1 గంటలో చచ్చిపోతాడు, సిలువెక్కిస్తే 2-3 రోజుల దాకా చచ్చిపోడు. అయితే ఒక ద్వీపంలో పడేస్తే 1-2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం బాధపడి చచ్చిపోతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ద్వీపంలో పడేయటం అతి కఠినమైన శిక్ష అన్నమాట. అప్పట్లో అతి కఠినమైన శిక్ష. ఎందుకనంటే వీడు ఒక్కసారి చచ్చిపోకూడదు, ఒక్కసారి చచ్చిపోకూడదు, వీడు చిత్రహింసలకు గురై ఏడ్చి 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 చచ్చిపోవాలి. అది వాళ్ళకున్నటువంటి ఆలోచన. అందుకనే ద్వీపంలో పడేసేవాళ్ళు. యోహాన్ని ఆ విధంగా పడేస్తే వీడి జీవితం అంతమైపోయింది అనుకున్నారు. కానీ 18 నెలల తర్వాత ఆయన వెనక్కి వచ్చేసాడు. యోహాన్ని అసలు ఆ ద్వీపంలో ఎందుకు పడేయాల్సి వచ్చింది అని అంటే, డొమిటియన్ అనే చక్రవర్తి ఉన్నాడు అన్నాను కదా, ఆయన ఒక నాణ్యం తయారు చేశాడు. నాణ్యం అంటే 10 రూపాయి నాణ్యం ఆటన రాయ. ఆ నాణ్యం మీద బట్టలు లేని ఒక చిన్న బాబు, 7 నెలల బాబు, బట్టలు లేని బాబు ఇలా ఉంటాడు పడుకొని బొక్కబార్లుగా. ఈ చేతికి అటు ఇటు 7 నక్షత్రాలు ఉంటాయి. అది నాణ్యం. ఈ నాణ్యం పైన ఏమని రాశాడంటే, సన్ ఆఫ్ డొమిటియన్, డొమిటియన్ కుమారుడు. కింద ఏమని రాశాడంటే, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. డొమిటియన్ కుమారుడే దేవుని కుమారుడు. డొమిటియన్ కుమారుడు దేవుని కుమారుడైతే డొమిటియన్ ఏమవుతాడు? దేవుడు. నన్ను దేవుడు అని అంగీకరించండి. అది డొమిటియన్ చెప్పింది. యోహాను భక్తుడు ఒప్పుకోలే. ఎలా ఒప్పుకుంటాడు? అందుకని తెలిసి ఆయన తీసుకెళ్లి ద్వీపంలో పడేశారు. అది యోహాన్ని పడేయటం. మీ దగ్గర బైబిల్ ఉంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. ఈ మొదటి తరగతి మొదటి క్లాస్లో యోహాను భక్తుడు పట్మస్ ద్వీపంలో ఉండి ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తాం. యోహాను పట్మస్ ద్వీపంలో ఉండి రాసేటువంటి ఈ మాటలు తాను ప్రవక్తగా పరిచయం చేసుకుంటూ రాశాడు. తాను ప్రవక్తగా 3వ వచనం చదువుతాను చూడండి. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రవచన వాక్యము రాసేది ప్రవక్త కాబట్టి నేను ప్రవక్తని, నేను రాస్తున్న మాటలు ఇవి. అది తాను ప్రవక్తగా ఉన్నట్లు ఆయన చాలా స్పష్టంగా రాశాడు. 9వ వచనం చూసినట్లయితే ఆయన పద్మసు ద్వీపంలో ఉన్నట్లు రాస్తున్నాడు. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను
పాలివాడినైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మసు ద్వీపమున పరవాసినైతిని. ఆయన ఎక్కడున్నాడు, ఎందుకున్నాడు రాస్తున్నాడు? తాను ప్రవక్తని అని రాశాడు. తాను దేవునికి సాక్షిగా ఉండటం బట్టి ఆయన్ని పద్మసు ద్వీపంలో పడేశారని రాశాడు. ఆయన ఇంకేం చెప్తున్నాడు? నేను మీతో సహానుభావం కలిగిన వాడిని అని మనంతో పోల్చుకుంటూ ఆయన రాసుకుంటూ వచ్చాడు. సో దీంతో మనకు అర్థమైపోతుంది, యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడని, ఆయన ప్రవక్త అని. యోహాను ప్రవక్త అని ఇంకొకసారి ఒప్పుకున్నాడు. 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 6వ వచనం నుంచి చెప్తున్నాను. మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 8వ వచనం, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథముందన్న వాక్యములను గైకొను వారితోనూ సహా దాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. నువ్వు ప్రవక్తవే, నేను కూడా ప్రవచనాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని అని ఆ దేవదూత చెప్పినట్లు మనం చూస్తాం. కాబట్టి యోహాను ప్రవక్త, దేవుడు ఆయన్ని ప్రవక్తగా వాడుకున్నాడు. చాలా స్పష్టంగా సంఘానికి ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాన్ని ఇచ్చాడు. ఇచ్చామన్నాడు తెలుసా, వీటిని చదివి అర్థం చేసుకొని జీవితంలో అన్వయించుకునేవాడు ధన్యుడు. సో దాంతో మీకు అర్థమైపోతుంది, ప్రకటన గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమో మన విశ్వాసుల జీవితంలో అనే దాన్ని దీంతో మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి యోహాను ఆ పరిస్థితుల్లో రాశాడు. యోహాను రాసినటువంటి పరిస్థితి ఇది. యోహాను ఎవరికి రాశాడు ఈ యొక్క ఉత్తరాలు? మొదటి అధ్యాయం పదో వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములు రాసి ఎఫసు, స్ముర్న, పెర్గము, తయత్తైర, సార్దిస్, ఫిలదోల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. తర్వాత చూడబోతున్నాం, ఆ విధంగా మాట్లాడింది ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభు మాట్లాడాడు. ప్రకటన గ్రంథంలో 2 వ్యక్తులు మాట్లాడుతున్నట్లు చూస్తాం. యేసు ప్రభు వారు మాట్లాడాడు, కొన్ని విషయాల్ని దేవదూత ద్వారా పంపించాడు. యేసు ప్రభు ద్వారా మాట్లాడినప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు, అప్పుడు ఆయన ఏమనలేదు. దేవదూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు కాళ్ళ మీద పడుతుంది, వద్దులే, నేను కూడా నీలాంటి వాడిని. అంటే మహిమలో కనబడేటప్పటికీ అది దేవుడా, దేవుని దూత అర్థమయ్యేది కాదు యోహానికి, పాపం. అందుకని కాళ్ళ మీద పడిపోయాడు, వద్దు నేను దేవదూతనే నీలాంటి వాడు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోతే వద్దనేవాడు కాదు, ధైర్యం చెప్పి లేపేవాడు, లే భయపడద్దులే. ప్రకటన గ్రంథం ఆ విధంగా రాయబడింది. భక్తులు ఏమని చెప్పారంటే, యేసు ప్రభు యోహానికి 4 సార్లు కనబడ్డాడంట, 4 times. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కూడా 4 ప్రవచనాల ద్వారా అందించబడ్డాయి. అంటే 4 parts, 4 భాగాలు అందించబడ్డాయి. ఓకే, ఈ 4 భాగాలుగా ఇచ్చినటువంటి ప్రవచనాన్ని 7 సంఘాలకు పంపించమని రాశారు. 7, ఆ 7 సంఘాల పేర్లు మనం చూసాం, ఎఫసు, స్ముర్న, ఆ తర్వాత పెర్గమ, తయత్తేర, సార్దిస్, ఫిలదోల్ఫియా, లవదోక్య. 7 సంఘాలు. పౌలు భక్తుడికి యోహాను భక్తుడికి ఒక దగ్గర సంబంధం ఉంది. యోహాను 7 సంఘాలకు ఉత్తరం రాశాడు, పౌలు కూడా 7 సంఘాలకు ఉత్తరం రాశాడు. పౌలు భక్తుడు రాసినటువంటి
ఏడు సంఘాలు మనకు తెలిసిందే. మొదటిది రోమ్, రెండోది కొరింత్, మూడోది గలతియా, నాలుగోది ఎఫస్, ఐదోది కొలసి, ఆరోది ఫిలిప్, ఏడోది తెస్సలొనైక. పౌలు ఏడు సంఘాలకు ఉత్తరం రాశాడు, యోహాను కూడా ఏడు సంఘాలకు ఉత్తరం రాశాడు. పౌలుకి యోహానికి ఒక తేడా ఉంది. పౌలు ఏడు సంఘాలకి ఏడు వేరు వేరు ఉత్తరాలు రాశాడు, యోహాను ఏడు సంఘాలకి ఒకే ఉత్తరం రాశాడు. ఒకే ఉత్తరం, కానీ ఈ ఏడు సంఘాలకు వెళ్ళాలి. పౌలు ఏడుకి వేరువేరు, కొరింతికి రాసింది వేరు, రోమ్కి రాసింది వేరు, తెస్సలొనైకకి రాసింది వేరు, ఫిలిప్ ఆయన ఏడు వేరు ఉత్తరం. ఈ ఏడు ఒకే ఉత్తరంగా రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ ఏడు ఉత్తరాలకు ఉన్నటువంటి తేడా మనం మొదటి వచనం చూద్దాం, దాంతో యోహాను ఎవరో మనకు అర్థమవుద్ది. యోహాను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దాసుడు ఆ పదం మీద మాట్లాడదామని ఇష్టపడుతున్నాను. దాసుడు అనే మాటని గ్రీక్లో డౌలాస్ అంటారు. డౌలాస్ హైదరాబాద్లో ఓఎం కదా, ఓఎం ఆపరేషన్ మొబిలైజేషన్, వాళ్ళకి రెండు పడవలు ఉండే. ఒక పడవ పేరు లోగాస్, ఇంకొక పడవ పేరు డౌలాస్. డౌలాస్ అనే పడవకి అర్థం ఏంటంటే సేవకుడు, దాసుడు. పచ్చి భాషలో చెప్పాలంటే బానిస. ఇక్కడ యోహాను నేను క్రీస్తు బానిసని అని ఒప్పుకుంటున్నాడు. డౌలాస్, నేను క్రీస్తు బానిసని. అయితే రోమన్ అధికారంలో బానిసకి యజమానికి ఓ చక్కటి సంబంధం ఉండేది. బానిసకి యజమానికి ఓ చక్కటి సంబంధం. ఏంటా చక్కటి సంబంధం అని అంటే, జాగ్రత్త అవనండి, ఈ ఉదాహరణ ఉపయోగించినందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ దాంతో మనకు బాగా అర్థం అవుతుంది. ఒక కుక్క పిల్లని మీరు కొనుక్కున్నారు, అర్థమైందా? దాన్ని గొలుసు పెట్టి కట్టి తీసుకెళ్తున్నారు. ఎందుకు కొనుక్కున్నా? మొదటి దినాల్లో పారిపోద్ది కదా. అది బాగా అలవాటు అయిపోయింది. మీకు అలవాటు అయిపోయిన తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే గొలుసు కూడా కట్టరు, ఇంట్లో విచ్చలు విడిగా తిరుగుద్ది. అర్థమైందా? ఈ కుక్క ఎలాంటిదంటే ఏయ్ ఇట్రా అంటే వచ్చేస్తుంది. యజమాని వెళ్తా ఉంటే ఆ కుక్క పక్కనే నడుచుకుంటూ వెళ్తుంది. ఈ కుక్కకి యజమానికి ఓ చక్కటి సంబంధం ఉంటుంది. యజమాని వైపే చూస్తుంది, యజమాని యొక్క ఆదేశాల కోసం చూస్తుంది. ఎళ్ళు అంటే వెళ్తుంది, ఆగు అంటే ఆగుద్ది. నా యజమాని ఎవరిని అటాక్ చేస్తారేమో అని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఇది ఒక కుక్క చేసే పని. అదేవిధంగా రోమన్ సామ్రాజ్యంలో మనకి మార్కెట్లో, మనం కుక్కలు ఎలా మార్కెట్లో కొనుక్కుంటాము, గేదెలు ఎలా మార్కెట్లో కొనుక్కుంటాము, అదేవిధంగా బానిసల మార్కెట్ ఉంటుంది. బానిసల్ని, మనుషుల్ని మార్కెట్లో అమ్ముతారు. ఆ బజార్లో ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది. మొన్న ఈ మధ్యనే అమెరికా వెళ్ళినప్పుడు మిస్సిసిపి అనే ఒక ప్రాంతానికి వెళ్ళాం. నది పక్కన ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ చూపించామన్నారు తెలుసా? ఈ స్టేజ్ ఎందుకు కట్టారు తెలుసా? ఇక్కడ బానిసలను అమ్ముతారన్నారు. మొన్న మంచి దాకా ఒక 70 ఏళ్ళ క్రితం దాకా కూడా బానిసలను అమ్మారు. అక్కడ ఒక మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియంలో బానిసల్ని ఎలా తీసుకొస్తారు, బానిసల్ని ఎలా అమ్ముతారు అక్కడ పెట్టారు. చూస్తూ ఉన్నాను, నాకు బాగా బాధ అనిపించింది. కానీ యోహాను ఆ భావాన్ని అక్కడ చెప్తున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. నేను బానిసని, నన్ను అక్కడ నుంచో పెట్టారు. ఏసై వచ్చి నాకు ఇతను కావాలి. ఎంత ఇతను? 50 రూపాయలు. సరే తీసుకోండి అని కొనుక్కుంటాడు. అలాగా ఏసయ్య మన బానిస బజార్లో కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు ఆయన? డబ్బులిచ్చి కాదు, తన స్వరక్తం ఇచ్చి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, నేను నన్ను స్వరక్తం ఇచ్చి కొన్నాడు. తన ప్రాణాన్ని పెట్టి నాకు ఆయన కావాలి. మీకేం కావాలి చెప్పండి. నీ ప్రాణం కావాలయా? తీసుకోండి నా ప్రాణం అని వదిలిపెట్టాడు. అదనమాట భావం. ఆ విధంగా నాకు ప్రాణమిచ్చి నన్ను కొనుక్కున్న వ్యక్తికి నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను? చేతులు కట్టుకొని అలాగే ఉంటాను. అయ్యా మీరేం చెప్తే అది చేస్తాను. మీరు కూర్చోమంటే కూర్చుంటా, మీరు నుంచోమంటే నుంచుంటా, మీరు వెళ్ళమంటే వెళ్తా, మీరు పడుకోమంటే పడుకుంటా. చచ్చిపో అన్నారనుకో, చచ్చిపోతాను. దాసుడను అంటే అది భావం అన్నమాట. బాండ్ స్లేవ్,
అంటారు. బాండ్ స్లేవ్ అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే, మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కొన్నిసార్లు బాండ్ రాస్తారు, 5 ఏళ్ళ దాకా నేను వదలను. ఒకవేళ వదిలేవనుకో ఎంత కడితే కానీ వదలడానికి వీల్లేదంటారు. నిన్ను ఒకవేళ తీసారనుకో తీసేపటికి ఎంత కడితే కానీ నిన్ను తీయకూడదు, నిన్ను తీయకూడదు, నువ్వు పోకూడదు. అది బాండ్. బాండ్ స్లేవ్ అంటే నాకు ఆయన కట్టుబడిపోయాడు కాబట్టి నేను ఆయనకు కట్టుబడిపోతాను. యోహాను ఆ విధంగా తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఈ ఉత్తరం రాస్తున్నాడు. అయితే యోహాను పత్రికను, అది ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు? హూ ఈజ్ ది ఆథర్? చాలా విచిత్రం అనిపిస్తుంది తెలుసా. నాకేమనిపిస్తుంది అంటే, చాలామంది వర్షిప్ లీడర్స్ ఉన్నారు కదా, కారుణ్య, జ్యోతి, వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు జాగ్రత్త వినండి. మొదటి అధ్యాయాన్ని మంచి వర్షిప్ లీడర్ ధ్యానం చేస్తే కొన్ని 100ల పాటలు రాయొచ్చు జస్ట్ ఒక్క అధ్యాయం మీద. యేసుక్రీస్తుని పరిపూర్ణంగా వర్ణించినటువంటి అధ్యాయం ఏదైనా ఉన్నదంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. బైబిల్లో ఉన్నటువంటి త్రిత్వ దేవుణ్ణి అద్భుతంగా వర్ణించినటువంటి అధ్యాయం బైబిల్లో ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. అయితే ప్రకటన గ్రంథం ఎవరు రాశారో చూద్దాం. 4వ వచనం చదువుతున్నాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పు రాయినది. యోహాను రాస్తున్నాడు. అంటే రైటర్ ఎవరో? యోహాను. కానీ యోహానికి ఎవరు డిక్టేట్ చేస్తున్నారు చూద్దాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుర్కొన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభితుడిగా లేచిన వాడును భూపతులకు ఆది అధిపతినైన యేసుక్రీస్తు నుండి అనే మాట ఎన్నిసార్లు ఉంది చెప్పండి నాకు? నుండి 3 సార్లు కనబడుతుంది. మళ్ళీసారి చూద్దాం. 4వ వచనం 2వ భాగం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఇది మొదటిసారి. ఆయన సింహాసనం ఎదుర్కొన్న 7 ఆత్మల నుండి, ఇది 2వది. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. 3 సార్లు కనబడింది కదా. అంటే 3 కలిసి చెప్పారు ఇనికి. ఎవరు ఆ 3? చాలా స్పష్టంగా చూద్దాం. అయితే ఒక చిన్న మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథం ఒక విధంగా పాత నిబంధనలో ఏదైతే గజిపిచి గజిపిచిగా రాశారో దాని పరిపూర్ణత ప్రకటన గ్రంథం. అది మనం ఇక్కడ చూస్తాం. ఎలాగంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడును, అంటే ఇదివరకు ఉన్నాడు, ఎప్పుడున్నాడు, భవిష్యత్తు ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు. ఎవరైనా ఎప్పుడు ఉండేవాడు అంటే మనకి ఒక ఆయన గుర్తు రావాలి పాత నిబంధనలో. ఎవరు గుర్తు వస్తారు చెప్పండి నాకు? మోషే ఒకసారి అడిగాడు, బాబు నీ పేరేంటి, నువ్వెవరివే, గుర్తొచ్చిందా మీకు? మండుచున్న అగ్ని గుండంలో ఉన్న అగ్నిలో ఉన్నప్పుడు, పొదలో ఉన్నప్పుడు అడిగాడు, అయ్యా మీ పేరేంటి, మీరెవరు, దేవుడు కనబడ్డాడని నువ్వు చెప్తున్నావు, ఆయన పేరేంటి అని అడుగుతారు, ఏం చెప్పాలి? అప్పుడు ఆ మండుచున్న పొద మధ్యలోంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని ఆలోచించిన ఉంటాడు తెలుసా? ఇక్కడున్న మీ అందరి పేర్లు ఉన్నాయి కదా, మీ అందరి పేర్లు, మీకు పేరు ఎవరు పెట్టారు? మీ పేరు, మీ నాన్నో, మీ అమ్మో, మీ తాతయ్యో, మీ బాబాయో, లేదా మీ పాస్టర్ గారో, ఎవరో పెట్టారు, వాళ్ళ పేర్లు పెట్టారు. మీకు పేరు పెట్టిన వాళ్ళు మీకంటే ముందున్నారా, మీ తర్వాత ఉన్నారా కదా? మీకంటే ఎవరన్నా ముందుంటే వాళ్ళు మీకు పేరు పెడతారు. దేవుడి కంటే ముందు ఎవరన్నా ఉన్నాడా? ఎవడు లేడు. ఆయన ఏమంటాడంటే, నా ముందు ఎవడు లేడు రా బాబు, నా పేరు పెడతాను కాబట్టి నా అంతటి నేనే పేరు పెట్టేసుకున్నా, నేనంటే నేనే. అర్థమైందా? నాకంటే ముందు ఎవడు లేడు, నాకు పేరు పెడతాను, అందుకే నేను పేరు పెట్టేసుకున్నాను, నేనంటే నేనే. జాన్ అనేవాడు కొడుకు పుట్టాడు అనుకో, వాడికి జాన్సన్ అని పేరు పెట్టచ్చు. డేవిడ్ అనేవాడు కొడుకు పుట్టాడు అనుకో, డేవిడ్ సన్ నేను పెట్టచ్చు. నాకెవడు బాబు లేడు, ఆడికి సన్గా నేను ఉండడానికి,
కాబట్టి నేనంటే నేనే, ఆయన నేనంటే నేనే, నేను ఉన్నవాడను అనువాడను, అన్ని కాలాల్లో ఉండేవాడిని. అది మోషేకి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఇక్కడ అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, నేను అప్పుడున్నా ఇప్పుడున్నా తర్వాత కూడా ఉంటా. అర్థమైందా? నిన్న అయిపోయింది, ఇప్పుడు అవుతుంది, రేపు అవబోతుంది. మూడు కాలాలు మనకి, మనకి కాలాలు ఉంటాయి. దేవుడికి ఉంటాయా? అన్నీ ఒకటే కాలం ఆయనకి. కాలానికి పైన ఉన్నవాడు, కాలం ఆయన కింద ఉంటుంది. కాలం మీద ఆయన ఆధిపత్యం చేస్తాడు, కాలం తన ఆధిపత్యం చేయలేదు. మీకు వయసు ఉంటుంది, నాకు వయసు ఉంటుంది, దేవుడికి వయసు ఉంటుందా? ఉంటుందా? ఎందుకు ఉండదు చెప్పండి నాకు. వయసు కాలానికి సంబంధించింది, దేవుడు కాలానికి సంబంధించినవాడు కాదు. అందుకే ఆయనకి వయసు పనిచేయదు. కాలానికి పైన ఉన్నవాడు ఆయన తండ్రి అయిన దేవుడు మొదటిది. రెండోది, ఆయన సింహాసనం ఎదుట నున్న ఏడు ఆత్మల నుండి. చాలామంది ఏడు ఆత్మలు అనగానే ఏడుగురు ఆత్మలు ఉంటారేమో అనుకుంటాం. ప్రకటన గ్రంథంలో లేకపోతే యూదుల యొక్క సంస్కృతిలో ఏడు అనేది పరిపూర్ణతకు సంబంధం. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మీటింగ్స్కి మనల్ని పిలుస్తారు కదా, ఒక రెండు నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారంటారు. మీరు చాలాసార్లు పాస్టర్లు కదా, మీరంతా రెండు నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు. రెండు నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారన్నప్పుడు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి నాకు? క్లుప్తంగా మాట్లాడండి అని, అంతే కదా. సో రెండు నిమిషాలు అన్నప్పుడు మీ భావం ఏంటంటే కొద్ది మాట్లాడు అని. అదేవిధంగా యూదుల ఆచారం ఏడు అని ఎప్పుడైనా ఉపయోగిస్తే పరిపూర్ణం అని అర్థం. మీకు రెండు అనేది సంక్షిప్తం అనేది ఎలాంటి భావమో, ఏడు అనేది పరిపూర్ణం అనేది యూదులకి. ఏడు ఆత్మలు అంటే పరిపూర్ణమైన ఆత్మ అని అర్థం. అంతే, అంతేగాని ఏడు భాగాలు ఉంటాయని అట్లా అనుకోవద్దు. యూదుల భావం అది. ప్రకటన గ్రంథం మొత్తంలో ఏడు 54 సార్లు కనబడుతుంది, 54 times. దాని గురించి మళ్ళీ తర్వాత చూస్తాం, కానీ ప్రస్తుతానికైతే ఇది చూడండి. సో మొదట తండ్రి దేవుడు, రెండోది ఎవరు? పరిశుద్ధాత్ముడు, మూడోది కుమారుడైన. సర్వసాధారణంగా త్రిత్వాన్ని మనం సంబోధించేప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ ఇక్కడ రాసినప్పుడు ముందు తండ్రి, తర్వాత పరిశుద్ధాత్మ, తర్వాత కుమార్. ఎందుకు సార్ అట్లా రాశారు అని అంటే, బైబిల్లో ఎవరి గురించి అయితే వివరంగా రాయదలుచుకున్నారో వాళ్ళ గురించి చివరు చెప్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక మీటింగ్లో ఒక స్పీకర్ని పరిచయం చేయకముందు ఈ మీటింగ్కి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అని చెప్పి చిట్ట చివరగా ఈరోజు వర్తమానం అందించే వ్యక్తిని పిలుస్తున్నాను అంటారు. అవునా కదా? ఎందుకంటే నెక్స్ట్ ఆయనే కదా మాట్లాడాల్సిందే, ముందే ఆయన గురించి చెప్పేస్తే కనుక తర్వాత ఏం మాట్లాడలేదు. అంతే, ఆయన గురించి ఎవ్వరు చెప్తారు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఎవరి గురించి? యేసే గురించి. అందుకే ఆయన గురించి ఎవరు చెప్పారు? తండ్రి ఊరినే పరిచయంకే, పరిశుద్ధాత్ముడు ఊరినే పరిచయంకే, అసలు మెయిన్ హీరో ఎవరో తెలుసా? యేసే. అందుకనే యేసేని చివర పరిచయం చేస్తున్నాడు. యేసేని పరిచయం చేసేటప్పుడు ఏమని రాస్తున్నాడు చూడండి, నమ్మకమైన సాక్షి. ఎవరికి నమ్మకమైన సాక్షి? తండ్రి, పరిశుద్ధాత్మకి. మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కాబట్టి ఈ 4, 5 ఈ 2 వచనాల్లో త్రిత్వ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రతి విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఆయన హీరో. 22 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి చూపిస్తున్నాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి మనం 8వ వచనం లోపల, ఏది 6, 7, 8 ఈ 3 వచనాల లోపల
ఎన్ని విషయాలు చెప్తాడో చూద్దాం. ఈ మొదటి భాగంలో అది చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆరో వచనం చదువుతున్నాను. యేసు ప్రభు ఎవరో చెప్తున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఈ ఒక్క వచనం మీద ఒక గంట ప్రసంగం చేయొచ్చు. మీకు మీకు అవుట్లైన్ ఇస్తానంతే. ఈ ఒక్క వచనం మీద ఒక గంట ప్రసంగం చేయొచ్చు, అంటే అంత ఆలోచించవచ్చు మనం. ఈ ఒక్క వచనంలో యేసు ప్రభు వారి యొక్క మూడు పరిచర్యల గురించి చెప్తున్నాడు. మూడు పరిచర్యలు చూద్దాం ఏంటంటే. మొదటి పరిచర్య, ఆయన ప్రేమించేవాడు, మనలను ప్రేమించుచు. ఆయన పరిచర్య ప్రేమలో ఉత్పన్నమైనది. ఆయన పరిచర్యకు పునాది ప్రేమ. ఆయన పరిచర్యకు కారణం ప్రేమ. ఆయన చేసింది ఏదైనా ప్రేమను బట్టే. నిన్ను తిట్టాడంటే ప్రేమించాడు కాబట్టి, నిన్ను దగ్గరికి తీసుకున్నాడంటే ప్రేమించాడు కాబట్టి, నిన్ను రక్షించాడంటే ప్రేమించాడు కాబట్టి, నిన్ను పరలోకములోకి తీసుకెళ్లాడంటే ప్రేమించాడు కాబట్టి. ఇది మొదటిది, ప్రేమించటం మొదటి పరిచర్య. తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినవాడు. మొదట ప్రేమించినవాడు, రెండోది పవిత్రపరచినవాడు. హీ లవ్డ్ అస్, హీ లిబరేటెడ్ అస్. మొదట ప్రేమించాడు, రెండోది పవిత్రపరిచాడు, పాపము నుండి మనల్ని విడిపించాడు. ప్రేమించడం ఆయన తత్వం, పాపం నుంచి విడిపించడం ఆయన పరిచర్య. అవునా కదా? ప్రేమించడం ఆయన తత్వం, ప్రేమించకుండా ఉండలేడు, అది ఆయన తత్వం. మనల్ని పవిత్రపరచడానికి ఏం చేశాడు ఆయన? ఇక్కడ ఉంది, ఏం చేశాడు చెప్పండి? మనల్ని పవిత్రపరచ, మన పాపముల నుండి, తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించను, రక్తాన్ని కార్చాడు, లిబరేటెడ్ అస్. ఇక మూడోది, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. పైకి లేవనెత్తాడు, ప్రేమించాడు, పవిత్రపరిచాడు, పైకి లేవనెత్తాడు. మొదటిది లవ్డ్ అస్, రెండోది లిబరేటెడ్ అస్, మూడోది లిఫ్టెడ్ అస్. లిఫ్టెడ్ అస్ అంటే మనము బూడిదలో ఉన్నవాళ్ళం, గుంటలో ఉన్నవాళ్ళం, పనికి మాలిన వాళ్ళం. ఏం చేశాడు? లేపి తండ్రికి ఉపయోగపడే యాజకులుగా చేశాడు, లేపి తండ్రికి ఉపయోగపడే సాధనాలుగా చేశాడు. ఈరోజు మనల్ని పాస్టర్ గారు అని పిలుస్తున్నారంటే మనం వేసుకున్న బట్టలుక, మనం కలిగొన్న డిగ్రీలుక, మనం చదివిన చదువులుక, మనం సంపాదించిన ఆస్తిక కాదు. ఒకవేళ అది నీకు గౌరవాన్ని ఇస్తే నీ చావుతో గౌరవం పోద్ది. అది నీకు బట్టలు లేకపోతే గౌరవం పోద్ది, నీ బిల్డింగ్ కూలిపోతే గౌరవం పోతుంది, నువ్వు ప్రసంగం చేయడం ఆపేతే గౌరవం పోద్ది. అయితే నిన్ను పాస్టర్ గారు, దేవుని సేవకులు అని మిమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఆ గౌరవం దేవుడు మిమ్మల్ని లేవనెత్తిన స్థాయిని బట్టి వస్తే, మీకు స్థాయిని ఎవరిచ్చారు తెలుసా? దేవుడు. దేవుడు ఉన్నంతకాలం మీ స్థాయికి దోకలేదు. ఏమంటారా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దేవుడు సింహాసనం మీద ఉన్నంతకాలం మీకు డోకాలేదు. ఉదాహరణకి జగన్ గారికి నన్ను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నారనుకో, జగన్ గారికి నన్ను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నారనుకో, నాకు ఎప్పుడు దాకా విలువ ఉంటుంది? జగన్ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం. ఆయన దిగిపోతే నన్ను ఎవడో పట్టించుకోడు, ఆయన పర్సనల్ సెక్రటరీనే. అరే ఒకప్పుడు జగన్ సెక్రటరీరా, బాగా తిరిగేవాళ్ళే, ఇప్పుడు లేదులే. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అయితే మనము దేవునికి సేవకులు అనుకో, దేవుడి సింహాసనం మీద ఉన్నంతకాలం మనకు పరువు ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఆయన సింహాసనం ఎప్పుడైనా దిగుతాడా? మన పరువు ఎప్పుడైనా పోద్దా? పోదు. అది విషయం. ఈ ఫీలింగ్ కనుక ప్రతి పాస్టర్కి ఉంటే, నన్ను స్టేజ్ ఎక్కించలేదు, నన్ను పిలవలేదు, నాకు దండేయలేదు అని ఫీలింగే ఉండదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నన్ను ఈ లోకల్లో ఎవడని దండ ఇవ్వకపోతే పోయేది ఏముంది? ఈ లోకల్లో నేను స్టేజ్ మీద పిలవబోదేమైంది?
ఆయన ఎప్పుడో స్టేజ్ ఎక్కించేశాడు. ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత ఈ స్టేజ్లో ఎంత సార్ ఇదే, ఎంత ఉత్తులే, కొద్దిసేపు ఉంటే పోతాయి. కానీ ఆ స్టేజ్ ఎక్కినోడు ఈ చిన్న చిన్న స్టేజ్ల గురించి తాపత్రయపడతాడు అన్న ఎవడు పడ్డు. ఈ భావం కనుక మనకు వస్తే అసలు మన ఆరాధన వైఖరి మారిపోతుంది, మనం ఆలోచించే స్థాయి మారిపోతుంది. ఇప్పుడు దాకా మనం ధ్యానం చేసింది 6 వచనాలే, కానీ ఎంత భావగర్భితంగా ఉన్నదో చూడండి. 4-5 వచనాల్లో యేసయ్య గొప్ప దేవుడు, గ్రేట్. 6-7 వచనాల్లో యేసయ్య గ్రేషియస్, కృపగలిగినవాడు. ఆయన గ్రేట్ గాడ్, గ్రేషియస్ గాడ్, కృపగలిగినవాడు కాబట్టి ప్రేమించాడు, కృపగలిగినవాడు కాబట్టి పవిత్రపరిచాడు, కృపగలిగినవాడు కాబట్టి తండ్రికి ఉపయోగపడే యాజకులు కావడానికి పైకి లేవనెత్తాడు. ఇది 2వది. ఇక 3వది చూద్దాం, 7వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు కూడా చూచెదరు. అది గ్లోరియస్ గాడ్, గ్రేట్ గాడ్, గ్రేషియస్ గాడ్, గ్లోరియస్ గాడ్. గొప్ప దేవుడు, కృపగలిగిన దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మహిమలో రానై ఉన్నాడు. నేను అందుకే అంటున్నాను, ఒకవేళ మంచి రాసేటువంటి గుణం ఉన్నవాళ్ళు, పాటలు రాసేటువంటి గుణం ఉన్నవాళ్ళు ఈ వచనాలు పదే పదే ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు యొక్క గుణగణం ఏంటి, యేసుక్రీస్తు యొక్క తత్వం ఏంటి, యేసుక్రీస్తు మనకు చేసిన పరిచర్య ఏంటి, ఈ చిన్న 4-5 వచనాలు 4-7 ఈ 3 వచనాల్లో ఈ 3 విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. హీ ఈజ్ గ్రేట్ గాడ్, హీ ఈజ్ అ గ్రేషియస్ గాడ్, అండ్ హీ ఈజ్ గ్లోరియస్ గాడ్. 8వ వచనం, అల్ఫాయు ఒమేగయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇది దేని గురించి చెప్తుంది, ఆయన యొక్క ప్రభుత్వం గురించి చెప్తుంది, గవర్నమెంట్. 4 జీలు ఇంగ్లీష్లో అయితే గ్రేట్, గ్రేషియస్, గ్లోరియస్, గవర్నింగ్, 4. ఆయన గొప్ప దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన మహిమలో వచ్చే దేవుడు, ఆయన సర్వము ఉండేటువంటి దేవుడు. ఆల్ఫా ఒమేగా అన్న మాటకు అర్థం చెప్తాను. మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది, పెద్ద లైబ్రరీ అంటే వ్యక్తిగతమైనది, ప్రపంచంలో పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయి. ఒక వ్యక్తిగా నేను చాలా పుస్తకాలు కొనుక్కున్నా, దగ్గర 3,000 పుస్తకాల దాకా కొనుక్కున్నా, నేను ఉద్యోగం చేసే తొలి దినాల్లో నా మీద పెద్ద బాధ్యత ఉండేది కాదు. మా అమ్మ నాన్నోళ్ళు సంపాదించారు, మా అన్నోళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు కాబట్టి నేను ఎవరికో ఏదో పెట్టాలి, ఎవరితో పెళ్లి చేయాలి అనే బాధ్యతలు ఏమి లేవు. సంపాదించిన డబ్బులలో అప్పటికే మారుమనిసి పొందాను కాబట్టి తాగుడు సినిమాలు అలాంటివి ఏమి లేవు కాబట్టి సంపాదించిన నేను కూడా పుస్తకాలు కొనుక్కునేవాడిని. కొనుక్కొని చాలా పుస్తకాలు పెట్టుకున్నా, మా ఇంటికి కొంతమంది పుస్తకాలు చూడటానికే వచ్చేవాళ్ళు, అది అన్ని పుస్తకాలు సంపాదించుకున్నాం, అవన్నీ చదువుకుంటూ ఉండేవాడిని. అయితే ఒక మాట చెప్తా, మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, అయితే పుస్తకాలన్నిట్లో 26 అక్షరాలే ఉంటాయి, పుస్తకాలన్నిట్లో 26 అక్షరాలే. అదేంటి సార్ అంటే, మరి అంతే, అంతకు మించి వేరేది ఉండదు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యూవి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, ఇది తప్పించామని ఉంటుందా, ఉండవు. ఈ 26 అక్షరాలే ఉంటాయి, దాన్ని అటు ఇటు రాస్తూ ఉంటారు అంతే, ఒక దాంట్లో ముందు ఉంటుందో ఒక దాంట్లో అనుకుంటుంది అంతే, అంతకు మించికే ఉండదు. ఈ 26 అక్షరాలకి అవతలకి యువతలకి వెళ్ళం. యేసయ్య ఏమన్నాడంటే, ప్రపంచం అనే లైబ్రరీలో మొదటి అక్షరం చివరి అక్షరం నేనే, ఆల్ఫా ఒమేగా. అర్థమైంది కదండి, ఆయన భావం అది అనమాట. అంటే ప్రపంచంలో ఈ చివరి ఏమన్నా జరిగిందా, అవతల ఇంక వెళ్ళటానికి ఏం లేదు ఎందుకంటే చివరి నేనే కదా. ప్రపంచంలో మొదట ఏమన్నా జరిగిందా, నాకంటే ముందు జరగడానికి ఏమీ లేదు, నేనేగా మొదట, ఆల్ఫా ఒమేగా, మొదలు తొదలో నేనే, ఆది అంతము నేనే, మధ్యలో ఉన్నాయన్నీ కూడా నాకు తెలుసు, మధ్యలో అట్లన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడిని నేనే. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు.
ఈయన ప్రకటన గ్రంథానికి ప్రభువు. ఇంత గొప్ప ప్రభు గురించి మనం నేర్చుకోబోతున్నాం, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన గురించి మనం నేర్చుకోబోతున్నాం, ఆయన దాసులుగా మన నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడో వాటిని మనం నేర్చుకోబోతున్నాం. ఇది ప్రకటన గ్రంథం యొక్క చిన్న పరిచయం. ఈ ఫస్ట్ సెషన్లో ఒక చిన్న పరిచయం. దీన్ని ఎవరు రాశారు, దీంట్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఇది మనం తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. రైట్, తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి మనం వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఒకసారి మనం ఇప్పటిదాకా చదువుకున్న వాక్య భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమైతే చదివామో, ఏమైతే ఆయన తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇది ఎవరో రాసిన మాటలు కావు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇది ఆయన సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. నేనెవరినో తెలుసా, నిన్ను ప్రేమించిన వాణ్ణి. నేనెవరినో తెలుసా, నిన్ను పవిత్రపరిచిన వాణ్ణి. నిన్నెవరినో తెలుసా, తండ్రికి ఉపయోగపడే యాజకులుగా పైకి లేవనెత్తిన వాణ్ణి. నేనెవరినో తెలుసా, సమస్త భూమి మీద ఆధిపత్యం కలిగిన వాణ్ణి. నేనెవరినో తెలుసా, గొప్ప దేవుణ్ణి. నేనెవరినో తెలుసా, మహిమలో తిరిగి రానై ఉన్నవాణ్ణి. ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మనం రక్షింపబడ్డాం, నేను కాదని అంటలేదు. మనం సంఘాన్ని నడిపించేవాళ్ళం, సంఘములో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి వాళ్ళం. అయితే మనము మన దేవుణ్ణి అలా చూడగలుగుతున్నామా? మన దేవుడు సర్వాధికారి అని, మన దేవుడు మనల్ని ప్రేమించేవాడని, మన దేవుడు మనల్ని రక్షించిన వాడని, మన దేవుడు మనల్ని యాజకులుగా పైకి లేవనెత్తిన వాడని, మన దేవుణ్ణి దాటిపోగలిగేది ఈ ప్రపంచంలో ఏదీ లేదని, మన దేవుడికి తెలియంది ఏదీ లేదని, నేను సర్వవ్యామిని, సర్వజ్ఞానిని, సర్వశక్తిమంతుణ్ణి, ఆల్ఫా ఒమేగా అన్న ఈ రెండు మాటలకి అర్థం ఇది. నాకు తెలియకుండా ఏమీ లేదు, నా ఆధిపత్యం దాటి ఏదీ లేదు, నేను చెయ్యలేనిది ఏదీ లేదు. అలాంటి దేవుడు మన దేవుడైతే మన ఆలోచన శైలి ఎలా ఉంటుంది? అలాంటి దేవుడు మన దేవుడైతే మనకున్నటువంటి భయాలు ఎలా ఉంటున్నాయి? అలాంటి దేవుడు మన దేవుడైతే మన యొక్క విధేయత ఎలా ఉంటుంది? బహుశా మన దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. ప్రకటన గ్రంథం మన దేవుణ్ణి ఒక చిన్న భాగములో మనకి పరిచయం చేసేది. మనము గడపబోయేటువంటి రానున్న సమయంలో దేవా, నిన్ను నేను స్పష్టంగా అర్థం చేసుకోవాలి, నా జీవితానికి ఎంత మట్టుకు అయితే అర్థం అవ్వాలని నువ్వు ఆశపడుతున్నావో అంత మట్టుకు నేను అర్థం చేసుకోవాలి. నువ్వు నాకు ప్రత్యక్షత ఇచ్చిన కొలది నేను గ్రహించాలి, నిన్ను నా జీవితంలో అనుభవాన్ని పొందాలి. నీ సేవకుడిని నన్ను పిలిపించుకుంటున్నాను, నేను నీ సేవకురాలని, నేను తిరుగుతున్నాను నీ సేవకుడిగా, నీ సేవకురాలుగా. నీ గురించి నాకు ఎలాంటి దృక్పథం ఉండాలి, నీ గురించి నాకు ఎలాంటి వైఖరి ఉండాలో నాకు ఈ వాక్య భాగంలో నేర్పించు ప్రభువా. నీ యొక్క ప్రత్యక్షత నాకు కలిగేటట్లు చేయి ప్రభువా. అడుగుదాం మన దేవుణ్ణి, అడుగుదాం మన దేవుణ్ణి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ దాసుడు యోహాను ద్వారా మీరు మాకు ప్రత్యక్షతనిచ్చారు, మీరు ఇష్టపడి మిమ్మల్ని మీరు మాకు పరిచయం చేసుకున్నారు. మీరెవరో, మేమెవరు, ఎంతగా అర్థం చేసుకోవాలో మీరు మాకు పరిచయం చేసుకున్నారు. నా గురించి నీకు చాలా విషయాలు తెలుసు, కానీ ఈ విషయాలు గుర్తుంటే సరిపోద్ది అన్నట్లు మీరు నాకు మాకు బయలుపరిచారు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడివి, మమ్మల్ని పవిత్రపరిచిన దేవుడివి, మమ్మల్ని పైకి లేవనెత్తిన దేవుడివి, మమ్మల్ని పరిపూర్ణంగా నడిపించే దేవుడివి. ప్రభువా, మీకు వందనాలు. ఈ పూర్తి అవగాహన మా జీవితంలో కలిసిపోవాలి ప్రభువా. మా యొక్క ఆలోచనలో, మా యొక్క పరిచర్యలో నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రత్యక్షత మేము అనుభవించగలిగి ఉండాలి ప్రభువా. అంత మటుకు మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యాలు మా జీవితానికి దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.